దేశ చరిత్రలో జిలియన్ వాలా భాగ్ ఘటన ఎందరినో కలిచివేసింది. ఆ ఘోరకలి తరువాతే అనేక మంది తెల్లదొరలపై పోరాటం చేసేందుకు నడుం బిగించారు. అలాంటి వారిలో కుమారస్వామి కామరాజ్ ఒకరు. చిన్న వయసు నుంచే జాతీయోద్యమంలో పాల్గొన్నప్పటికీ జిలియన్ వాలా భాగ్ మారణకాండ తరువాత జాతి విముక్తి కోసం పోరాడాలని సంకల్పించుకున్నారు. అదే సమయంలో మధురై వచ్చిన మహాత్మా గాంధీని కలిసిన తరువాత ఆయన జీవితమే మారిపోయింది. సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఉద్యమాన్ని వాడవాడలా ప్రచారం చేసేందుకు స్వరాష్ట్రం తమిళనాడులోని గ్రామాలన్నీ తిరిగారు. గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులను చూసి ఆయన చలించిపోయారు. స్వతంత్ర పోరాటంతో పాటు గ్రామాల్లో నెలకొన్న అసమానతలపై పోరాటం చేశారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిన్నారు. స్వాతంత్ర పోరాటంలో ఆయన 6 సార్లు జైలుకు వెళ్లారు. 3000 రోజులు ఆయన జైలు జీవితం గడిపారు. క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విశేష కృషి చేశారు కామరాజ్. దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత 1954లో తమిళనాడుకు ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. కామరాజ్ 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. జాతీయాభివృద్ధితో పాటు సామాన్యులకు సామాజిక సాధికారత కోసం పనిచేశారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో విద్య, ఆరోగ్య రక్షణ, మహిళా సాధికారిత రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిర్విరామ కృషి చేయడమే కాకుండా నీతి, నిజాయితీ, నిక్కచ్చితనం కలిగిన నేతగా సమకాలికులు, తర్వాతి తరాల ప్రశంసలు పొందిన నాయకుడు కామరాజ్. దేశ స్వాతంత్ర పోరాటంలోనూ తమిళనాడు అభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషించిన కామరాజ్ కు భారత ప్రభుత్వం 1976లో భారత రత్నను ప్రకటించింది. ఇది INW అందిస్తున్న వార్తా కథనం. అంతర్జాతీయ స్థాయి సాంకేతికత, విభిన్న కోణాల్లో సమగ్ర సమాచారం, ఎన్నెన్నో అనుబంధ సేవలు సదుపాయాలతో INW ఇంటర్నెట్ మీడియా వరల్డ్ త్వరలోనే మీ ముందుకు.